సో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్లో నేను మీకు ఈ యొక్క సిఎస్ఎస్ని కంటిన్యూ చేయదలుచుకున్నాను అంటే ఈ యొక్క సోషల్ ఐకాన్స్కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ పార్ట్ని మనం కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు ఓకే సో సి సోషల్ ఐకాన్స్తో పాటు దీనికి హోవర్ ఎఫెక్ట్ ఇద్దాం అండ్ ఆ తర్వాత ఈ యొక్క నావిగేషన్ టెక్స్ట్ ఉంది కదా దీన్ని కూడా మనం స్టైలింగ్ అనేది చేద్దాం ఓకే సో దానికోసం నేను ఇక్కడ చూడండి ఫస్ట్ మనం సోషల్ ఐకాన్స్కి సంబంధించినటువంటి ఆ సిఎస్ఎస్ని రాసుకోవడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీమ్ కింద ఈ కామెంట్ని కాపీ చేసేసుకొని అండ్ ఇక్కడ సోషల్ ఐకాన్స్ అనేది తీసుకుంటున్నాను ఓకే సో సోషల్ ఐకాన్స్ని తీసుకున్నాను అండ్ ఇక్కడ మనం సోషల్ ఐకాన్స్ అనేవి ఎక్కడ రాసుకున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు మెంబర్స్ ఇన్ఫమ్ లోపల సోషల్ లిస్ట్ అనేటువంటి క్లాస్ని తీసుకున్నాం మనం ఈ ఈ యొక్క అనార్డర్డ్ లిస్ట్కి సో అదే విధంగా మనం సెలెక్ట్ చేస్తాం లైక్ యుఎల్ డాట్ సోషల్ లిస్ట్ సారీ ఇక్కడ ఇది కాపీ ఇవ్వాలి కాపీ ఇవ్వాలి ఓకే సో సోషల్ హైఫన్ లిస్ట్ అనేటువంటి అనార్డర్డ్ లిస్ట్ని మనం స్టైలింగ్ చేస్తున్నామని అర్థం అనమాట దీనికి ఓకే సో ఇక్కడ చూడండి దీంట్లో నేను ఏం చేయాలనుకుంటున్నానండి సో ఇక్కడ చూడండి నేను దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్యాడింగ్ అనేది జీరో చేసేస్తున్నాను ఓకే సో ఆ తర్వాత మార్జిన్ దీనికి అక్కర్లేదు ఓకే యాక్చువల్లీ ఈ యొక్క ఓకే మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెద్దగా అవసరం లేదు ఓకే మార్జిన్ కూడా అవసరం లేదు దీనికి కదా సో మార్జిన్ అనేది మనం నెక్స్ట్ తీసుకోవచ్చు అండ్ ఐకా ఐకాన్స్కి మధ్యలో కాబట్టి లిస్ట్ ఐటమ్స్ మధ్యలో మార్జిన్ ఉండాలి కానీ దీనికైతే ప్రస్తుతానికి అక్కర్లేదు ఓకే సో మనం ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఈ యొక్క ఇది తీసేసుకొని దీని లోపల ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ దీని లోపల మనం ఈ యొక్క లిస్ట్ ఐటమ్స్ యొక్క డిస్ప్లే టైప్ని మనం మార్చేస్తే కనుక ఈ ఆ దీనికి సంబంధించినటువంటి ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఈ లిస్ట్ ఐటమ్స్కి వచ్చేటువంటి డిఫాల్ట్ ఐకాన్స్ ఉంటాయి కదా అవి వెళ్ళిపోతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్ప్లే అండ్ వాటి యొక్క విడ్త్ కూడా ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చేస్తుంది ఓకే అంటే వాటి ఎగ్జాక్ట్ సైజ్కి ఆ విడ్త్ అండ్ హైట్ అనేది వచ్చేస్తుంది సో లైక్ ఇన్లైన్ బ్లాక్ అనేది తీసుకుంటాను నేను సో ప్రివ్యూ ఓకే ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ విధంగా అది వచ్చేసింది అండ్ ఆ అనర్డర్డ్ లిస్ట్కి జనరల్గా క్రియేట్ అయ్యేటువంటి ఐకాన్స్ అనేవి అవి వెళ్ళిపోయినవి ఓకే సో దీనికి కూడా నేను ప్యాడింగ్ అనేది జీరో తీసేసుకుంటాను ఓకే అంటే ఎలాంటి ఇన్నర్ స్పేస్ అనేది ప్రస్తుతానికి నాకు అక్కర్లేదు ఓకే సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ఐకాన్స్ ఉన్నవి కదా సో ఈ ఐకాన్స్ని మనం వాటికంటే బిఫోర్ మనం ఈ యొక్క యాంకర్ టెక్స్ట్ అనేది తీసుకోవడం జరిగింది కదా అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఏ ఎలిమెంట్ యాంకర్ ఎలిమెంట్ లోపల మనం ఈ యొక్క ఐకాన్స్ని తీసుకోవడం జరిగింది సో దీన్ని కూడా మనం టార్గెట్ చేసి సిఎస్ఎస్ అనేది రాసుకోవచ్చు కదా సో ఇప్పుడు అదే నేను చేయబోతున్నాను ఓకే సో దానికోసం నేను ఏం చేయాలి అంటే ఇది మొత్తం సెలెక్ట్ చేసుకుంటూ సో దీంట్లోపల ఉన్నటువంటి యాంకర్ టెక్స్ట్ లేదా ఏ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం ఇది అనమాట పద్ధతి ఓకే సో దీనికోసం నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే సమ్ బార్డర్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను సో బార్డర్ వచ్చేసి మనం ఫస్ట్ వన్ పిక్సెల్స్ తీసుకుంటున్నాను అండ్ సాలిడ్ టైప్ బార్డర్ బార్డర్స్ అన్నీ కూడా మీకు తెలుసు సిఎస్ఎస్లో మనం వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అండ్ వైట్ కలర్ బార్డర్ని నేను ఇచ్చేస్తున్నాను ఓకే సో వైట్ కలర్ బార్డర్ని ఇచ్చాను అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క యాంకల్ టెక్స్ట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి దీనికి డిస్ప్లే టైప్ని నేను మార్చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే టైప్ వచ్చేసి నాకు ఇన్లైన్ బ్లాక్ అనేది తీసుకుంటాను ఓకే సో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీనికి విడ్త్ అండ్ హైట్ని అసైన్ చేయొచ్చు అనమాట విడ్త్ వచ్చేసి నాకు ఒక థర్టీ ఫైవ్ పిక్సల్స్ అండ్ హైట్ కూడా సేమ్ థర్టీ ఫైవ్ పిక్సెల్స్ తీసుకుంటాను ఓకే సో ఇప్పుడు స్క్వేర్ టైప్లోకి వచ్చేసింది అనమాట అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం లైన్ హైట్ అనేది తీసుకుంటే కనుక లైన్ హైట్ థర్టీ ఫైవ్ పిక్సెల్స్ మనం మార్చుకుంటే ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ యొక్క ఐకాన్స్ అనేవి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేస్తాయి అనమాట మీరు ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి చూసారా ఈ ఐకాన్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఈ బాక్సు లోపల సెంటర్లోకి వచ్చేసాను ఓకే సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఎల్ఐ లోపల నేను మార్జిన్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ వచ్చేసి నేను ఒక ఫైవ్ పిక్సెల్స్ తీసుకున్నాను అనుకోండి ఓకే సో ఫైవ్ పిక్సెల్స్ మార్జిన్ అనేది ఇస్తే ఈ విధంగా వచ్చేసింది అది ఓకే సో కాస్త మార్జిన్ అనేది అవసరం అనమాట దానికి ఓకే సో ఫైవ్ పిక్సెల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం అండ్ ఇంకా మనకు అని అంటే ఈ యొక్క బార్డర్ అనేది తీసుకున్నాం కదా మనం ఈ యొక్క బార్డర్కి నేను బార్డర్ రేడియస్ అనేది కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ హైఫన్ రేడియస్ దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ కనుక మనం చేసుకున్నామంటే ఇంకా అది సర్కిల్ మారిపోతుంది అనమాట ఓకే సర్కిల్ లాగా మారిపోతుంది సో ఈ విధంగా మనం దాన్ని రే బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట ఓకే సో మీరు కావాలనుకుంటే దీన్ని ఇక్కడ రాసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఎందుకంటే ఇదంతా క్రియేట్ అయిన తర్వాత బార్డర్ రేడియస్ అనేది ఈజీగా మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఓవర్ ఎఫెక్ట్ అనేది మనం రాసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను సో హోవర్ అని రాసుకుంటాం కదా సో అంటే దానిపైకి మౌస్ క యొక్క కర్జర్ని తీసుకెళ్ళినప్పుడు ఏం జరగాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు ఈ యొక్క బ్రైట్ ఎల్లో కలర్ అనేది కావాలన్నమాట ఇక్కడ నుంచి నేను తీసేసుకుంటున్నాను మీరు కావాలంటే పైన రాసుకున్నాం కదా మనం అక్కడ నుంచి కాపీ చేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి మనం దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క బ్రైట్ ఎల్లో కలర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఓకే బ్రైట్ ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది చూడండి ఈ విధంగా బ్రైట్ ఎల్లో కలర్ని మనం చూడొచ్చు చూసారా సో ఈ విధంగా మనం దీన్ని కలర్ అనేది ఓవర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు కానీ ఇది ఫాస్ట్గా వస్తుంది కదా సో ఈ విధంగా ఫాస్ట్గా రాకుండా నేను ఏం చేస్తానంటే దీనికి ట్రాన్సిషన్ అనేది రాసుకుంటాను ఇందాక ఎందుకు రాయలేదు అని అంటే దాని యొక్క తేడా మీరు మరోసారి తెలుసుకోవడం కోసం మీకు ఆల్రెడీ తెలుసు ఇది అయినా కూడా నేను మరోసారి చెప్పడం కోసం ఈ విధంగా తీసుకుంటున్నాను అండ్ ట్రాన్సిషన్ ఆల్ అండ్ దాని టైం వచ్చేసి హాఫ్ సెకండ్ కంటే కాస్త తక్కువ అంటే ఎంఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ మిల్లీ సెకండ్స్ ఓకే సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అండ్ లీనియర్ అనేది తీసుకుంటే కనుక అది ఒకే టైంలో ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఓకే అంటే సారీ ఇది స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది ఓకే సో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది సో తీసుకుంటే కనుక మనకు అది కంప్లీట్ ట్రాన్సిషన్ మొత్తం కూడా సేమ్ టైమింగ్లో అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో అంతే చూడండి స్లోగా ఇది ట్రాన్స్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది కదా సో ఇట్స్ సో బ్యూటిఫుల్ సో ఈ ట్రాన్సిషన్ని మనం తీసుకున్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది సిఎస్ఎస్ ప్రీఫిక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఎడిట్లోకి వెళ్ళి ఆటో ప్రిఫిక్స్ సెలక్షన్ అంటే కనుక మనకు దీనికి సంబంధించిన సెలక్షన్ ఆటో ప్రిఫిక్స్ చేసి వస్తుంది ఓకే సో ఇప్పుడు ఇది అన్ని బ్రౌజర్లో వర్క్ చేస్తుంది అనే కన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్టు అవుతుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి బార్డర్ కలర్ వైట్ కలర్ ఉండడం ద్వారా ఇది చాలా చక్కగా మనం ప్రజెంట్ చేయలేకపోతున్నాం సో దానికోసం మనం బార్డర్ని కూడా చేంజ్ చేసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ కలర్ ఓకే సో బార్డర్ కలర్ ఒకటి చేంజ్ చేయాలి కాబట్టి కలర్ తీసుకుంటున్నాను అండ్ కలర్ ఇదే సేమ్ కలర్ని మనం యూజ్ చేస్తే మనకు అది చాలా చక్కగా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మీరు చూడండి అది కంప్లీట్గా ఆ కలర్లోకి మారుతుంది కాబట్టి అది చాలా చక్కగా మనకు కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మనం దీనికి హోవర్ ఎఫెక్ట్ అనేది రాసుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి అంటే కంప్లీట్ మెంబర్ ఇన్ఫోకి సంబంధించిన ఓవర్లేకి ఓవర్ ఎఫెక్ట్ అనేది తీసుకుందాం అంటే ఏం చేయాలి మనం ఈ యొక్క ఫోటో పైన అంటే మెంబర్ యొక్క ఇమేజ్ పైకి మనం మౌస్ యొక్క కర్జర్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఇది కనిపించాలి మనకు మిగిలిన టైంలో అది కనిపించకూడదు అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం సో మళ్ళీ మన యొక్క టీంకి సంబంధించినటువంటి సిఎస్ఎస్లోకి వస్తే కనుక మనకు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రాసుకుందాం ఓకే సో దానికోసం నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ట్రాన్సిషన్ ఉంది కదా ఇది స్లోగా రావాలి ఇక్కడ మనం రాసుకున్నాం కదా దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను సో మనం ఈ యొక్క మెంబర్ అని ఉంది కదా సో దీనికి మనం ఇది తీసేసుకుంటాం ఓకే సో ఎందుకంటే మెంబర్కి మనం హోవర్ ఎఫెక్ట్ని ఇవ్వబోతున్నాం కాబట్టి ఓకే సో ఈ విధంగా మనం ట్రాన్సిషన్ని రాసుకున్నాం ఓకే ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క టీమ్ మెంబర్ ఓవర్లే ఉంది కదా సో దీని యొక్క ఒపాసిటీ అనేది నేను వన్ ఇస్తే అది కనిపిస్తుంది ఓకే సో పాయింట్ ఫైవ్ ఇస్తే అది సగం కనిపిస్తుంది అండ్ జీరో ఇస్తే అది పూర్తిగా కనిపించదు ఈ విధంగా ఒపాసిటీ అనేది వర్క్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు నేను ఓవర్ ఎఫెక్ట్ అనేది టెక్నికల్గా ఏ విధంగా తీసుకుంటున్నాను చూడండి టీం మెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసుకుంటున్నాను ఓకే ఓకే సో ఇక్కడ హోవర్ అనేది రాసుకుంటాం మనం ఓకే అంటే దీనిపైకి మౌస్ని తీసుకెళ్ళినప్పుడు అనే అర్థం వస్తుందనమాట ఓకే మీకు తెలుసు కదా సో ఇప్పుడు చేంజ్ అనేది దేనికి జరగాలి అని అంటే ఈ యొక్క టీం మెంబర్ ఓవర్లేకి జరగాలి కదా సో ఈ విధంగా తీసుకుంటే ఓకే సో ఈ విధంగా తీసుకుంటే కనుక మనకు ఇది తీసుకోవచ్చు అండ్ ఐమ్ సారీ ఈ ట్రాన్సిషన్ అనేది మనం యాక్చువల్లీ ఓవర్లేకి జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాసుకోవాలన్నమాట ఓకే సో ఇక్కడ రాసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే దీనికి సంబంధించిన చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఓకే సో ఎనీవేస్ ఇక్కడ ఒపాసిటీ కింద నేను ఈ యొక్క ట్రాన్సిషన్ అనేది రాసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి మనం మెంబర్ పైకి తీసుకెళ్ళినప్పుడు అంటే దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ టీం మెంబర్ ఓవర్ లేకి ఒక చేంజ్ అనేది జరగాలి అది ఏంటంటే ఈ యొక్క ఒపాసిటీ అనేది ఒపాసిటీ అనేది వన్ అవ్వాలి ఓకే సో ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీనిపైకి తీసుకెళ్తే మనకు టీమ్ మెంబర్ ఇన్ఫో అనేది డిస్ప్లే అవుతుంది చూడండి అప్పటి వరకు అది డిస్ప్లే అవ్వదు ఓకే వెరీ ఇక్కడ చూసినట్లయితే ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది సో ఏ టీం మెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ టీం మెంబర్కి ఈ విధంగా మౌస్ ఓవర్ని చేసినప్పుడు మాత్రం డిస్ప్లే అవడం జరుగుతుంది ఓకే సో చూడండి ఈ విధంగా మనం ఈ యొక్క ఎఫెక్ట్ని తీసుకురావచ్చు ఇది చాలా చక్కగా మనకు కనిపిస్తుంది కదా సో ఎనీవేస్ ఈ విధంగా మనం వీటిని చేసుకోవచ్చు అండ్ ఇక్కడ విషయానికి వస్తే మనం ఇక్కడ చూడండి ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నావో ఇవి మనం తీసుకోవడం జరిగింది కదా లాస్ట్ టుడేలో సో దీన్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ జేక్వరీ లోపల మనం తీసుకోవడం జరిగింది సో ఈ ఐకాన్స్కి మనం ఈ యొక్క స్పాన్ అనేది యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది స్పాన్ అనేది యూజ్ చేయకపోతే మనకు అది పని చేయదు కదా కనుక ఓకే సో దాన్ని మనం సిఎస్ఎస్లో సెలెక్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి స్పాన్ అనేది తీసుకున్నాను నేను ఓకే సో దీన్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేయవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం ఈ యొక్క మన జిగ్రాక్ ఫోల్డర్ డైరెక్టర్ని చెక్ చేస్తే కనుక ఇక్కడ సిఎస్ఎస్ లోపల సిఎస్ఎస్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి ఆ తర్వాత మనం ఈ యొక్క ఆల్ కరోసల్ అని ఉంది కదా సో దీని లోపల మనకు ఇక్కడ ఆల్ డాట్ థీమ్ డాట్ డిఫాల్ట్ డాట్ మిన్ అనేటువంటిది ఉంది కదా సో ఇది ఏంటంటే ఇది నావిగేషన్కి సంబంధించినటువంటిది కదా మనకు తెలుసు సో ఆ సెలెక్టర్ ఎక్కడుందో మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడండి న్యావ్ అని ఉంది కదా ఇది దీని యొక్క సెలెక్టర్ ఓకే సో ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఏ విధంగా అంటే ఆల్ హైఫన్ నావ్ దీని లోపల క్లాస్ ఆల్ హైఫన్తో స్టార్ట్ అయిన ప్రతి క్లాస్కి ఈ యొక్క సిఎస్ఎస్ని వాళ్ళు రాసుకోవడం జరిగింది ఓకే సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అంటే ఈ యొక్క క్లాస్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసేసుకొని ఓకే సో మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో దీన్ని కోసం నేను ఇక్కడ సిఎస్ఎస్ డిఫాల్ట్ లోపల యా ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది మనం ఓకే థీమ్ నావ్ ఈ రెండు కూడా రెండు క్లాసెస్ కావాలి మనకు అంటే ఐ మీన్ ఇక్కడ ఆల్ థీమ్ లోపల అండ్ ఆల్ నావ్ లోపల ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ స్టార్ క్లాస్ స్టార్ ఈక్వల్ టు ఆల్ హైఫన్ అంటే అన్ని క్లాసెస్ అనమాట అంటే ఆ క్లాస్ నేము దీంతో స్టార్ట్ చేసే స్టార్ట్ అయ్యి అన్ని క్లాసెస్ని అది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూడండి మీరు స్పాన్ అనేది తీసుకుంటున్నాను సో దీని లోపల నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యా కలర్ అనేది తీసుకుంటే కనుక కలర్ నేను బ్లాక్ కలర్ని తీసుకున్నాను అండ్ ఇది ఇక్కడ అప్లై అయింది చూడండి బ్లాక్ కలర్ అప్లై అయింది సో ఆ తర్వాత ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ అనేది యూస్ చేస్తాను సో ఫాంట్ సైజ్ ఒక ఫార్టీ పిక్సల్స్ తీసుకుందాం పెద్దగా అయిపోయింది కదా సో ఇది నాకు సరిపోతుంది నో ప్రాబ్లం సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నన్ ఇచ్చేద్దాం ఓకే ఐ థింక్ ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అయినా కూడా నేను ఇచ్చాను అనమాట ఓకే సో హోవర్ ఎఫెక్ట్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది సో దాన్ని కూడా తీసుకుందాం మనం ఓకే సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఓవర్ ఎఫెక్ట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి నేను కేవలం ఇది మాత్రమే తీసుకుంటాను చూడండి ఓకే సో దీని లోపల హోవర్ అనేది తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నాను అండ్ దీనికి కూడా నన్ను అనేది ఇచ్చేస్తాను సారీ ఓకే సో ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించట్లేదు ఓకే సో ఇప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి హోవర్ ఎఫెక్ట్ని మరొక హోవర్ ఎఫెక్ట్ని రాసుకోవాలనుకుంటున్నాను ఓకే సో ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి హోవర్ ఎఫెక్ట్ని రాసుకుంటాను ఓకే సో ఇక్కడ ఏంటంటే కలర్ అనేది నేను దీనికి చేంజ్ అయ్యేలా రాసుకుంటాను బ్రైట్ ఎల్లో కలర్ని తీసుకుంటున్నాను ఓకే సో చూడండి చేంజ్ అవుతుంది ఈ విధంగా మనం చేయవచ్చు అనమాట అండ్ దీనికి నేను ట్రాన్సిషన్ అనేది తీసుకోవచ్చు కావాలనుకుంటే సో ఫాస్ట్గా ఓకే ట్రాన్స్ఫామ్ కాదు ట్రాన్సిషన్ ట్రాన్సిషన్ వచ్చేసి ఆల్ అండ్ టైం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ అంతా కూడా అవసరం లేదు త్రీ హండ్రెడ్ ఎంఎస్ ఓకే సో అంతే సరిపోతుంది ఓకే సో ఇక్కడ చూడండి ఈ విధంగా స్లోగా అది కాస్త తీసుకుంటుంది సరిపోతుంది అనమాట మనకి కదా సో ఈ విధంగా మనం నావిగేషన్ ఐకాన్స్ని కూడా మనం స్టైలింగ్ అనేది చేయవచ్చు సో ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు ఈ యొక్క టీమ్ సెక్షన్లో టీమ్ సెక్షన్ లోపల ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఈ రెండిటిని బిల్డ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను ఇవన్నీ మనం యూజ్ చేయడం జరిగింది కదా సో నెక్స్ట్ రో లోపల మనం దీన్ని రాసుకొని అండ్ దానికి సంబంధించినటువంటి స్టైలింగ్ అండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా రాసుకుందాం ఓకే సో ఫ్రెండ్స్ ఐ విల్ యు యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్